యావత్ తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసే పని, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాలలో 34 నియోజకవర్గాలలో ఏదైతే మేము ఇప్పుడున్న 34 మంది ఉన్నాం కదా, మా 34 నియోజకవర్గాలలో మాకు ఎమ్మెల్యేలకి తెలియకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ మీడియా సమక్షంలో చూపిస్తూ ఉన్నాను. ఇది జియో మీకు చూపిస్తూ ఉన్నా, జియో నంబర్ 18. దీంట్లో క్లియర్గా డేటెడ్ ఆన్ 29/6/2016 దీంట్లో క్లియర్గా ఎమ్మెల్యే చైర్మన్ ఎమ్మెల్యే గారి ఇష్ట ప్రకారము చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని క్లియర్గా జియో ఉన్నది. దీని ప్రకారం అధికారులు ఫాలో అయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీకు స్వయంగా చెప్తా ఉన్నాను, ఎంత బాధాకరం అంటే ఇలా ఉదాహరణ చెప్తున్నాను. నా నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా అఫీషియల్గా నేను లెటర్ పెట్టి 5 మండల ఎంఆర్ఓలకి లెటర్ పెట్టి డేట్లు ఇచ్చి మా జియో కాపీ అటాచ్ చేసి డేట్లు ఇచ్చి దయచేసి నేను మా ప్రజలకి చెక్స్ అనేది నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగిన అరేంజ్మెంట్ చేయండి అని అఫీషియల్గా నేను లెటర్ రాసిన, ఒక్కరోజు కూడా అరేంజ్మెంట్ చేయకుండా మంత్రి గారు వస్తా అంటున్నారు ప్రోగ్రామ్కి అని చెప్పి ఆపుతా ఉన్నారు. పొన్న ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. ఖచ్చితంగా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దూరమైనా నేను వెళ్తా. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చిన 381 చెక్లని మాకెందుకు పంచనిస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 27 ఈ చెక్స్ అన్నీ కూడా ల్యాప్స్ అవుతూ ఉన్నాయి. ఈ చెక్స్ 27 ల్యాప్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? హుజూరాబాద్ పట్టణానికి వచ్చిన 41 ఇల్లంతకుంట మండలంలో వచ్చిన 66 జమ్మికుంట మండలం జమ్మికుంట పట్టణంకి వచ్చిన 129 ఇలా వీణవంక మండలం వచ్చిన 71 ఇలా కమలాపూర్ మండలం వచ్చిన 61 ఇవి మొత్తం కలిపితే 368 మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు ఇలా 27 చెక్కులు ల్యాప్స్ అవుతున్నాయి. మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు, ఆ చెక్కులు ల్యాప్స్ అయితే మళ్ళా ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి, మళ్ళా ఈ 27 చెక్కులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది, దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. ఎస్, ఇలా మంత్రి గారు వస్తారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా. ఇలా మంత్రి గారు వస్తే ప్రోగ్రామ్ పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు భయపడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 116 రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రామ్ పెడితే నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన 100 గ్యారంటీల హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది, మీరు ఇది చూడొచ్చు. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన 116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యలో ఈ 116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిర్రు, మరి మీరు వచ్చిర్రు కదా తులం బంగారం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా అని నేను అడుగుతానని మీకు భయమవుతుందా? ఎందుకు ఇస్తలేరు? నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను జిల్లా కలెక్టర్లకి ఆర్డీఓలకి ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు, మీరు రూల్స్ ప్రకారం పోండి, మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా, మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తుర్రో,
ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా, రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిర్రట, ఏమని చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిర్రట. రేపు పొద్దున మీరు ఇస్తున్నారని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా, మంత్రి ఇట్లనే చెప్తాడు, పోయిన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు, కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు, చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు, ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వంచిర్రని. అప్పుడు ఏమైంది? దాంట్లో అవినీతి అయింది. అవినీతి అయిన తర్వాత ఏమైంది? ఇద్దరు ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయ్యి ఇద్దరు ఎంఆర్ఓలు జైలుకు వేయరు. కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్గా చేసే ప్రోగ్రాం ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్న మన కొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, ఇలా చొప్పదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు. అరే మా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ మేము ఎందుకు ఇవ్వద్దు? మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు, మీరు మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా, దానికి మీరు మాకు ఇవ్వకపోవడానికి అధికారం మీకు ఎక్కడ ఉన్నది? వాట్ రైట్ డస్ అ మినిస్టర్ హ్యావ్ టు స్టాప్, నేను అడుగుతున్నా. నేనైతే అధికారులకు క్లియర్గా చెప్తున్నా, నేను అఫీషియల్గా మీ దగ్గర రిసీవ్డ్ కాపీస్ తీసుకున్నా, మీరు ప్రోగ్రామ్ పెట్టకుండా మీరు చెక్కులు పంచేసే ప్రయత్నం చేస్తే మేము హైకోర్టుకు పోతాం, మేము పిటిషన్ వేస్తాం, ఖచ్చితంగా మీ అందరినీ మేము రేపు పార్టీ చేసి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరు ఎంఆర్ఓని పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తాం. రేపు మీరు ఇబ్బందుల పాల్పడతారు, కాబట్టి మీరు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు పోతే అద్భుతంగా ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం పోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను దయచేసి మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను.